తెలంగాణలో వరద వర్ష ప్రభావంతో తీవ్ర నష్టం జరిగిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. ఖమ్మంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ రాష్ట్ర మంత్రులతో కలిసి పర్యటించామని, ఆ తర్వాత సెక్రటేరియట్లో వరద నష్టంపై సమీక్ష చేపట్టామన్నారు. తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. నిబంధనల మేరకు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం సహాయం చేస్తుందన్నారు. వరద నష్టంపై తెలంగాణ ప్రభుత్వం నుంచి నివేదిక అందిందని ఆయన చెప్పారు. ఇది రాజకీయాలతో కూడిన సమస్య కాదని, కష్టాల్లో ఉన్నప్పుడు సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఖమ్మం ప్రాంతంలో, ఖమ్మం జిల్లాలో పూర్తిగా ఏరియల్ సర్వే చేయడం జరిగింది. దాంతోపాటు కింద కూడా క్షేత్రస్థాయిలో కూడా శివరసింగ్ చౌహాన్ గారు ప్రత్యేకంగా రైతులను కలవడము, రైతులతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం, ఫోటో ఎగ్జిబిషన్ కానీ ఇవన్నీ కూడా రైతులతో స్వయంగా వెళ్లి పొలాలకు వెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను వారి నేతృత్వంలో పరిశీలించడం జరిగింది. దాని తర్వాత సచివాలయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఒక సమీక్షా సమావేశం కూడా ఏర్పడడం జరిగింది. దానిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక విజ్ఞప్తులు చేయడం జరిగింది. కాబట్టి అన్ని విషయాలను చూసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక, లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా టీం వచ్చి వారి యొక్క నివేదికలను పరిశీలించి నిబంధనల ప్రకారము తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి సహాయం చేసే బాధ్యత కేంద్రం మీద ఉంది. కాబట్టి తప్పకుండా చేయాలని చెప్పి ఆలోచన కేంద్రంలో ఉంది. ఇది రాజకీయ కోణంతో చూసినటువంటి సమస్య కాదు. ప్రజల కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి బాసడిగా నిలబడి వాళ్లకు భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంటుంది. కాబట్టి నిబంధనలకు అనుగుణంగా ఏ విధంగా మనం సహాయం చేస్తుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచించి సహాయం చేయడానికి సిద్ధం ఉంది.